మన జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మా నియోజకవర్గం నుంచి దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బస్కి వెంకటయ్య గారిని ఒక భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు ఒక బీఆర్ఎస్ లో యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి నాయకుడు బస్కి వెంకటయ్య అనేటువంటి ఒక నాయకుడు వారి శ్రీమతి సర్పంచ్ గా ఉంది, వారు డిసిసిబి డైరెక్టర్ గా ఉన్నారు. వారిని తీసుకొని వచ్చి ఎన్నికల కోడ్ వచ్చే కంటే వారం రోజుల ముందు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి లోపల బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు, ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా అటువంటి వాటికి దూరంగా ఉండాల్సినటువంటి విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించబడినటువంటి బక్తి వెంకటయ్య అనేటువంటి మా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దుబ్బాకలో జరిగినటువంటి ఎన్నిక సందర్భంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి చాలా సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో నియమించబడినటువంటి వ్యక్తి ఆయనకు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ని దుర్వినియోగం చేసి ఎన్నికల ప్రచారంలో డబ్బుల పంపిణీలో మందు పంపిణీలో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయినటువంటి విషయాలకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి ఈ రోజు గవర్నర్ వారిని నియమిస్తారు కాబట్టి వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఎన్నికల సందర్భంగా వివిధ గ్రామాల లోపల బీఆర్ఎస్ శ్రేణులు కండువాలు వేసుకొని తిరుగుతున్నటువంటి శ్రేణులతో తనకి ఇచ్చినటువంటి ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినారు శ్రీ బక్తి వెంకటయ్య గారు, చైర్మన్ ఎస్సీ కమిషన్. వారి మీద చర్య తీసుకోమని ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది.